ప్రైజ్ ద లార్డ్. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు, అనగా అన్ని అవయవాల కన్నా కళ్ళే ప్రధానమైనవి అని. ప్రపంచంలో ఎంతో మంది వికలాంగులు ఉన్నారు, మనం నిత్యం వాళ్ళని చూస్తూనే ఉంటాం. మన మార్కెట్లో వెళ్తున్నప్పుడు మనకి ఎంతో మంది వికలాంగులు కనిపిస్తూనే ఉంటారు. కొందరు కాళ్ళు లేని వాళ్ళు ఉంటారు, కొందరు చేతులు లేని వారు ఉంటారు. వాళ్ళు ప్రపంచాన్ని చూడగలుగుతారు, వారు ఏదో విధంగా వాళ్ళ పనులు చేసుకోగలుగుతారు. కానీ కళ్ళే లేని వారి పరిస్థితి ఏంటి? వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా. నిత్యము వాళ్ళు ఒక రోడ్డు దాటాలన్నా, ఒక రోడ్డు మీద ప్రయాణించాలన్నా, మార్కెట్కి వెళ్ళాలన్నా, బస్టాండ్కి వెళ్ళాలన్నా, వేరే ఊరు వెళ్ళాలన్నా వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కళ్ళే లేవు కాబట్టి. వాళ్ళు కర్రతో తడుముకుంటూ వెళ్ళవలసిందే. వాళ్ళ ముందు ఏముందో వాళ్ళకి తెలీదు, అది తగిలే వరకు వారు దాన్ని గమనించలేని పరిస్థితి. అయితే కళ్ళు లేని వాళ్ళు పడే ఇబ్బందులు ఏమిటో ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. అవయవాలన్నిటిలో కళ్ళు చాలా ముఖ్యమైనవి. కళ్ళున్నవాడు మాత్రమే ఈ ప్రపంచాన్ని, ఈ సృష్టిలోని అందాలని చూడగలడు. అవయవాలు లేనివారు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. కొందరికి చేతులు లేవు, కొందరికి కాళ్ళు లేవు, అయినా వారు సృష్టిలో అన్నింటినీ చూడగలుగుతున్నారు. కానీ కొందరికి కళ్ళే లేవు. వీరు ప్రతిరోజు చాలా ఇబ్బందులు పడుతుంటారు. అంధులు మనకి ప్రతిరోజు కనిపిస్తూ ఉంటారు. వీరిలో కొందరు భిక్షమెత్తుతుంటారు, కొందరు పాటలు పాడి తమను తాము పోషించుకుంటూ ఉంటారు, కొందరు పెన్లు, కీ చైన్లు లాంటివి చిన్న చిన్న వస్తువులు అమ్మి తమను తాము పోషించుకుంటూ ఉంటారు. మనకి కళ్ళున్నాయి, మన పనులను మనం చేసుకోగలం. వారి వారి పనులు చేసుకోవడానికి వారికి కళ్ళే లేవు. పైగా వారు తినడానికి తిండి లేకపోయినా కష్టపడుతుంటారు. వీలైతే ఇలాంటి వారిని మనం పలకరిద్దాం, అందులకు చిన్న సహాయం చేద్దాం, వారు అమ్మేవి కొనుక్కుందాం, వారి ముఖాల్లో ఆనందాన్ని చూద్దాం. ఎంత కష్టమైనా వారు బ్రతుకుతో పోరాడుతున్నారు, ఉన్న దాంట్లో ఆనందంగా జీవిస్తున్నారు. ఈ వీడియోలో అందుల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూడండి. మనమెంత అదృష్టవంతులమో, దేవుని దయ మనపై ఎంతుందో అర్థం అవుతుంది. దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ఎన్నో అందాలను మనం చూడగలుగుతున్నాం. కానీ కళ్ళు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు పుట్టినప్పటి నుండి తమ కన్న తల్లిదండ్రులను చూడలేరు, తమ అక్క చెల్లెళ్ళను చూడలేరు, వారు బంధుమిత్రులను కూడా చూడలేరు. వారు పెరిగి పెద్దయిన తర్వాత వారికి వివాహమైతే వారి భార్య ముఖం ఎలా ఉంటుందో వారికి తెలియదు, లేదా ఆమె స్త్రీ అయితే తన భర్త ముఖం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు, వారికి పుట్టే పిల్లలు ఎలా ఉంటారో కూడా వాళ్ళకి తెలియదు, చివరికి తమ ముఖం ఎలా ఉంటుందో కూడా వారికి తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వారు అయినప్పటికీ తమ జీవితాన్ని వాళ్ళు ఉన్నదాంతో తృప్తి చెందుతూ, వాళ్ళు జీవితాన్ని కష్టభరితమైన దాన్నే సంతోషంగా సాగిస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి వారి గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, నాకు తెలిసిన ఒక ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. వాళ్ళిద్దరి వద్దకి వెళ్ళి వారిని కొన్ని ప్రశ్నలు వేసి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానాలను చూసి నేను వాటిని మీకు తెలియచేయాలని ఈరోజు ఈ వీడియోలో మీకు పొందుపరిచాను. ఆ ఇద్దరు భార్య భర్తల్లో భర్త పేరు గిద్యోను, అతని భార్య పేరు రాకడమణి అని ఆయన తెలియజేశారు. వారున్న ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానాలు మీ ముందు యథాతథంగా ఉంచాలని ఇష్టపడుతూ ఉన్నాను. గిద్యోను అనే వ్యక్తి తన కంటి చూపు విషయం గురించి అడిగినప్పుడు, కళ్ళు లేని వాళ్ళు రెండు రకాలు ఉంటారని, కొందరికి పూర్తిగా చూపు కనిపించదని, కొందరికైతే కొంచెం మసగా కనిపిస్తుందని, ఆ రెండో వర్గానికి చెందిన వాడిని నేనని. మీ పేరు చెప్పండి. నా పేరు గిడియన్ అండి. గిడియన్ గిద్యోన్ అనుకుంటుంది బైబుల్. గిడియన్ నాకు కొంతవరకు మసకగా కనబడుతూ ఉంటుంది, ఇది దారి అని తెలుస్తుంది, ఎదురుగుండా ఎవరైనా మనుషులు వస్తే తెలుస్తుంది అని ఆయన తెలియజేశాడు. తన భార్య గురించి చెప్పినప్పుడు రాకడమణి గారు, ఇద్దరు ఆ రాకడమణి గారు పుట్టుకతోనే పుట్టుగుడ్డివారని, అలాగే గిద్యోన్ గారు కూడా పుట్టుగుడ్డివారని మనకి తెలియజేశారు. రాకడమణి గారికి అయితే అసలు ఏమీ కనిపించదని, ఆమెకి తెలుపేమిటో నలిపేమిటో రంగేమిటో కూడా ఇది తెలియదని తెలియజేశారు. రాకడమణి గారి గురించి నేను ఆవిడని అడిగినప్పుడు, తను చిన్నతనం నుండే చర్చికి వెళ్తూ ఉండేదని, అయితే చర్చికి వెళ్తున్నప్పుడు అక్కడ చర్చిలో పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు పక్కన తోటి ఈమె తోటి ఉన్న వారందరూ కూడా ఆయన చెప్పే వాక్యాన్ని రిఫరెన్స్ చెప్పగానే బైబిల్ తీసి చక్కగా చదువుతూ ఉండేవాళ్ళట. అయితే తను అలా బైబిల్ని చదవలేకపోతున్నందుకు తను ఎంతగానో బాధపడేది.
బైబిల్ని చదవాలనే కోరిక రోజు రోజుకి ఆవిడకి ఎక్కువగా పెరిగిపోయింది. ఈ బైబిల్ని ఎలాగైనా నేను చదవాలి, నేను కూడా అందరి వలే నాకు కళ్ళు లేకపోయినా సరే నేను బైబిల్ చదవగలిగితే ఎంత బాగుండు అని తను ఎంతో కోరిక కలిగి ఉండేది. దేవుని నిత్యము, ప్రభువా నేను బైబిల్ని చదవాలి, దయచేసి నాకు సహాయం చేయమని ఆవిడ ప్రార్థించినప్పుడు ఆవిడ బ్రెయిలీ లిపిలో చదువుకోవడానికి ఆవిడకి అవకాశం కలిగింది. బ్రెయిలీ లిపిలో ఆవిడ డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు చదువుకున్నారట. అయితే ఆవిడ చదువుకున్న తర్వాత తను కేవలం బైబిల్ని చదవగలిగితే చాలు అని దేవుని ప్రార్థించినప్పుడు ఆవిడ బైబిల్ చదవడం వరకు మాత్రమే కాదు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు చదివి ఆ డిగ్రీ ఫస్ట్ ఇయర్ క్వాలిఫికేషన్ ద్వారా తను ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా సంపాదించుకున్నారు. ఆవిడ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆవిడ సమాచారాన్ని అందించే వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉంటారు. ప్రభుత్వ ఆసుపత్రికి ఎవరు వెళ్ళినా వారికి తగిన సమాచారాన్ని ఆవిడ అందిస్తూ ఉంటారు. తను చెప్పేది ఏంటంటే, నేను కేవలం బైబిల్ని మాత్రం చదువుకుంటే చాలు, బైబిల్ని చదవగలిగితే చాలు అని కోరుకుంటే దాని ద్వారా దేవుడు నాకు చదువు నేర్పించి ఆ కోరికను నెరవేర్చి అంతేకాకుండా ఉద్యోగాన్ని కూడా ఇచ్చారు అని తను చెప్తున్నారు. మన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఏం చేశారంటే జూనియర్ అసిస్టెంట్ తప్పకుండా రాయడం చెయ్యాలి, అయితే ఆ విధంగా రాయలేదు కనుక హెల్ప్ లైన్లో పెట్టడం జరిగింది. చాలా మంది తెలుసు మమ్మల్ని, మరి ఇవన్నీ చూస్తే చాలా మంది గుర్తుపట్టగలరు. ఎందుకంటే ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ 1వ నెంబర్ ఓపీలో కూర్చొని ప్రజలందరూ కూడా ఎవరైతే ఎంతమంది పబ్లిక్ వస్తున్నారో వారందరూ కూడా వివరంగా చెప్తారు. 1వ నెంబర్ ఇక్కడ, 10వ నెంబర్ ఇక్కడ, 100వ నెంబర్ ఇక్కడ. అయితే దాంతో పాటు ఒక కౌన్సిలింగ్ కూడా చేస్తారు. వాళ్ళ బైబుల్ చదువుతుంటే నాకు చాలా బాధ అనిపించేది. ఎందుకని? వాళ్ళ బైబుల్ ఫాస్ట్ గా చెప్పిన రిఫరెన్స్ తీసేస్తున్నారు, చదువుతున్నారు, నేను ఏమి చదవలేకపోతున్నాను. నాకు అంటే మామూలుగా నార్మల్ స్కూల్కి వెళ్ళేదాన్ని కానీ అసలు బైబిల్ చదవలేదు. ఇంకా కొంచెం అలాగ ఎదురు చేయడం అనేది తెలిసేది చిన్నప్పుడు. అంటే చిన్నప్పటి నుంచి మీరు కూడా పుట్టుకతోనే అందరూ? అయితే నేను చిన్నప్పుడు కొంచెం కనపడేది నాకు. అంటే ఎట్లా కనిపించేది? కొంచెం వెళ్తురు వెళ్తురు వరకు కొంచెం వెళ్తురు కనిపించేది. అంటే వెళ్తురు బాగా వెళ్తున్న సమయంలో కొంచెం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. ఇంకా 6 అయిపోతే భయపడేదాన్ని, వెళ్తే మళ్ళీ నన్ను తీసుకెళ్ళాలేమో, నేను వెళ్ళినానేమో మార్గం మధ్యలో ఉండిపోతానేమో అని భయం. అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేదాన్ని ఇంటికి. అయితే చర్చికి కూడా మా ఫ్రెండ్స్ సహోదరులు తీసుకెళ్ళినప్పుడు వాక్యం వాళ్ళు చదువుతుంటే పాస్టర్ గారు వాక్యం చెబుతుంటే చెప్పినట్టే చదివేవాళ్ళు. నాకు చదవాలని ఆసక్తి కానీ చదువులేదు. అంటే చదువు కూడా చదువుకోలేదు మీకు? బ్రెయిలీ ఇది అప్పటి లేదండి? లేదండి, అసలు బ్రెయిలీ ఉంటుందనే విషయం కూడా నాకు తెలియదు. మాది పల్లెటూరు అండి. ఏ ఊరు? జంగారెడ్డిగూడెం దగ్గర. జంగారెడ్డిగూడెం. అక్కడ చర్చికి మాత్రం చిన్ననాటి నుంచి వెళ్ళేదాన్ని. చదువు లేకపోతే దేవుని సన్నిధిలో కళ్ళు దాచి, ప్రభువా నేను మీ బైబుల్ చదవాలి, నాకు ఎలా చదువు నేర్పుతావో నాకు తెలియదు అని నేను పట్టుదలతో నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు కలరూపంతో నాతో మాట్లాడి ఏలూరు పట్టణంలోకి హాస్టల్ బ్రెయిలీ నేర్పే స్కూల్కి అక్కడ నన్ను జాయిన్ చేయటం. ఎంత అయితే నేను చదువు కావాలని ఏడ్చానో అంతకంటే ఆశ్చర్యంగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఎంతవరకు చదువుకున్నారు మీరు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు చదివానండి. డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే నాకు జాబ్ వచ్చింది, అక్కడతో ఆపేశాను చదువు. దేవుడి కృతజ్ఞతలు అంతా ఇంత కాదండి, అసలు జీవితాంతం కూడా నేను ఎంతో దేవుడికి రుణపడను. కేవలం నేను బైబుల్ కోసమే కావాలి చదువు అని ఏడ్చితే దేవుడు నన్ను ఇవాళ గవర్నమెంట్ ఎంప్లాయీగా చేశాను. ఇప్పుడు కూడా నేను 10 మందికి ఉపయోగపడాలి ప్రభు అని ప్రార్థన చేశాను. అసలు చూపు లేని అందరాలు 10 మందికి ఎలా ఉపయోగపడద్దండి? కానీ ఎందుకో నాకు ప్రేరేపణ, నేను 10 మందికి ఉపయోగపడాలి అని ప్రార్థన చేసినప్పుడు 10 మందికే కాదు జిల్లా వ్యాప్తంగా 10,000 మంది వచ్చినా వాళ్ళకి నేను చెప్పే సమాధానం దేవుడు నాకు ఇచ్చాను. నేను గుడ్డిదాన్ని అయినప్పటికీ 10 మందికి సహాయపడాలన్నదే నా కోరిక అన్నారు. చూడండి, మనం కళ్ళుండి కూడా ఎవరికి సహాయం చేయని స్థితిలో ఉన్నాం, కానీ ఆవిడ కోరిక మేరకు కళ్ళు లేని తను 10 మందికి ఎలా సహాయం చేయగలుగుతుంది? కానీ ఆవిడ కోరికను విన్న దేవుడు ఆవిడ కోరిక ప్రకారం 10 మందికి సహాయం చేసే ఉద్యోగాన్ని ఆవిడకి దయచేశాడు. గిద్యోన్ గారు ప్రతి నెల 2వ శనివారం కొందరికి వికలాంగుల్ని పిలిచి వారికి తను ఏ విధంగా దేవుడి దయతో తను ఎలా అభివృద్ధి చెందాను, తన కుటుంబం ఎలా సాగిపోతుందో తెలియజేస్తూ దేవుడి విషయాలని వారికి తెలియజేస్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఉండే కొంతమంది పాస్టర్స్ కూడా వారి వద్దకు వెళ్ళి
వారికి వాక్యం బోధించడం అనేది జరుగుతూ ఉంది. కొంతమంది అంధులైన వారి పిల్లల్ని లేదా వికలాంగుల పిల్లల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ స్థానికంగా ఉండే ఒక ఫాస్టర్ గారు ప్రకాష్ గారు ఆయన కూడా ఆ పిల్లలకి చదువు నేర్పించడం, బైబిల్ గురించి తెలియజేయడం అలాంటివి చేస్తూ ఉన్నారు. అయితే గిద్యోన్ గారిని అడిగినప్పుడు బైబిల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఆయన తెలియజేశారు. వారి చేతిలో మనకు కనిపించేది బైబిల్. అయితే ఇది బైబిల్లోని ఒక భాగం మాత్రమేనని, ఇలాంటి పుస్తకాలు 43 కలిస్తేనే అది ఒక బైబిల్ అవుతుందని, 43 పుస్తకాలుగా బ్రెయిలి లిపిలో ఉందని, ఈ ఒక్కొక్క పుస్తకం ఖరీదు 1000 నుంచి 1200 వరకు ఉంటుందని, 43 పుస్తకాలు కలిసి 50,000 వరకు ఉంటాయని, అయితే ఈ ఇంత ఖరీదైన విలువైన బైబిల్ని తను ఉచితంగా పొందానని ఆయన తెలియజేస్తున్నారు. బైబిల్ అంటే ఒక బ్రెయిలీలో చదవడం అది అత్యంత మహా కష్టమైన ప్రక్రియ. నెంబర్ 1. నెంబర్ 2, మీకంటే అంటే చూపు కలిగిన వాళ్ళకంటే వేగంగా చదవలేకపోతే చిన్న అనుభూతి ఉంటుంది. 2. ఇక బైబుల్ చదవడం అంటే బ్రదర్ అది వర్ణనాతీతం. ఎందుకంటే మాలిపులో కూడా బైబుల్ ఉంది. సంతోషం మీకు ఇప్పుడు క్షమించండి, పాఠ్య పుస్తకాలు కూడా లేవు. క్షమించండి బ్రదర్, అంటే ఒకటి మన ప్రభుత్వం అదేది అది కూడా లేదు. బైబిల్ అనేది ఉండదు, నాకు సంతోషం బ్రదర్, ఖరీదుతో కూడుకుంది బ్రదర్. ఇది మాత్రం ఉచితంగా ఇస్తున్నారు బైబిల్. అమ్మో కొనాల్సి వస్తే ఏముంది బ్రదర్, ఇప్పుడు దీని ఖరీదు 1000 రూపాయలు ఉంటుంది. ఇలాంటి 43 అంటే 43,000 సుమారు 50,000 అర్థం బ్రదర్. మీరు ఒక 200 రూపాయల్లో బైబిల్ వస్తుంది. బ్రెయిలి లిపిలో బైబిల్ ఎవరు అమ్మరు బ్రదర్. కొనాలనుకుంటే నాకు తిరిగా 50,000 రూపాయలు ఉంటుంది బ్రదర్. బైబిల్ ఇప్పుడు నా చేతిలో ఉంది కదా, ప్రింటింగ్ చాలా తక్కువ ఉంది, రేట్ ఎక్కువ, ఇది ఎక్కువ కనుక ఈ బైబిల్ తీసుకురావడం కోసం ఏలూరుకి అనేకమైన ఊర్ల నుంచి మన దగ్గరకు వస్తారు అన్న మీ దగ్గర బైబిల్ అని చెప్పి. నేను వారికి చెప్పేది ఏంటంటే మీ దగ్గరగా ఉండే బైబిల్ చదవండి, ఏదో ఒక టైంలో అంటే ఏదో ఒక సమయంలో చదవండి, ఒక అధ్యాయమైనా చదవండి, ఏదో ఒక సమయంలో చదవండి. ఎక్కడెక్కడి నుంచి వచ్చి బైబిల్ చదువుకొని, ఇప్పుడు ఈ బైబిల్ ఉందనుకో బ్రదర్, ఈ బైబిల్ తీసుకెళ్ళిపోయి వాళ్ళు చదువుకొని మళ్ళీ మాకు ఇచ్చేస్తారు బ్రదర్. వాళ్ళు బైబిల్ తక్కువగా ఉన్నాయి కనుక, ఈ ప్రింటింగ్ తక్కువగా ఉన్నాయి కనుక. ఈ బైబిల్ని చదువుకుంటున్నప్పుడు తను చాలా సంతోషంగా ఉంటానని, బైబిల్ ప్రతిరోజు చదువుతానని తెలియజేస్తున్నారు. చూడండి, అందులైన వారే బైబిల్ని చదవాలని ఎంతో ఆసక్తి చూపిస్తుంటే మనకి కళ్ళుండి కూడా మనం బైబిల్ని చదవలేకపోతూ ఉన్నాం. మన మాతృభాషలో తెలుగులో బైబిల్ ముద్రించినప్పటికీ ఆ బైబిల్ని తీసుకెళ్ళి మనం తల కింద పెట్టుకుంటాం, లేదా బీరువాలో పెడతాం, లేదా షోకేస్లో పెడతాం, అంతేగాని బైబిల్ మనం నిత్యం చదవలేకపోతున్నాం. కళ్ళు లేని వాళ్ళే బైబిల్ని ఎంతో ఆసక్తికరంగా చదివి కళ్ళున్న వారి కంటే ఎక్కువగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఎంతో మందికి బైబిల్ గురించి వారు తెలియజేస్తూ ఉన్నారు. బైబిల్ని ఒకసారి మాకు చదివి వినిపించమన్నప్పుడు ఆయన బైబిల్ని చదివి వినిపించారు. 19వ కీర్తన ఒక వచనం చదువుతున్నాను, చూడండి. ఇది 19వ కీర్తన అండి. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. 1, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురము పరుచుచున్నవి. సిస్టర్, మరి మీరు వంట ఏ విధంగా చేసుకుంటారు అని మేము ఆవిడని అడిగినప్పుడు ఆవిడ వంటగదిలోకి తీసుకెళ్ళి తను ఏ విధంగా వంట చేసుకుంటుంది అనే విషయాన్ని చూపించారు. అంటే ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు ఇలాంటి వాటిని మీరు ఎలా గుర్తించగలుగుతారు అని అడిగినప్పుడు వాటికి వివిధ సైజుల్లోనూ, వివిధ రకాల్లోనూ, వివిధ ఆకృతుల్లోనూ ఉండే విధంగా డబ్బాలు తీసుకుంటానని, ఒక్కొక్క డబ్బాలు ఒక్కొక్కటి వేసుకుని ఆ డబ్బా అనే తడిని చూసినప్పుడు అందులో ఏముందనేది తనకు తెలిసిపోతుందని తెలియజేశారు. అయితే స్టవ్ను ఏ విధంగా వెలిగిస్తారన్నప్పుడు, మీరైతే కంటి చూపు కలిగిన వారు కాబట్టి స్టవ్ను డైరెక్ట్గా వెలిగిస్తారు, నేనైతే 2 చేతితో తడిని చూసుకుని 1 చేతితో లైటర్తో దాన్ని వెలిగిస్తానని వెలిగించి చూపించారు. అంతేకాకుండా రెగ్యులేటర్ని తప్పనిసరిగా ఆవిడ వంట పూర్తి చేసిన తర్వాత రెగ్యులేటర్ని ఆఫ్ చేయడం కూడా మేము చూసాం. మనలో చాలామంది వంట పూర్తయిన తర్వాత రెగ్యులేటర్ని సరిగ్గా, రెగ్యులేటర్ని ఆఫ్ చేయటం అనేది ఉండదు, నిర్లక్ష్యంగా వదిలేస్తూ ఉంటారు. దానివల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. వారు అలా కాకుండా ప్రతిదీ జాగ్రత్తగా చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు భర్త సహాయం చేస్తారని కూరగాయలు తీసుకొచ్చే విషయంలో ఇంటికి వచ్చాక తను కూరగాయలను కోసుకుంటానని చెప్పారు. మరి మీరు పుచ్చుల్ని ఎలా గమనిస్తారు అని అడిగినప్పుడు కూరగాయల్లో ఎక్కువగా పుచ్చులు ఉండేది వంకాయలని, ఆ వంకాయల్ని కోసినప్పుడు దాన్ని తడిని చూస్తే అది
ఏ విధంగా అది పుచ్చో కాదో అని దాన్ని గుర్తుపట్టగలనని, ఒకవేళ పుచ్చుంటే దాన్ని అది కట్ చేసి తీసి మిగిలిన వంకాయలు నేను వండుకుంటానని ఆవిడ తెలియజేశారు. అయితే ఈ అందులైన ఈ కుటుంబం తమ జీవిత విధానంలో నిత్యం దేవుణ్ణి స్తుతిస్తూ దేవుడి దయవల్ల బ్రతుకుతున్నామని, అయితే వారు కొన్ని విజ్ఞప్తులు చేశారు, మాకు ఈ విధంగా సహాయం చేస్తే మంచిది అని వారు అడుగుతున్నారు. అదేంటంటే మనం మార్కెట్లో వెళుతూ ఉన్నప్పుడు ఎవరైనా అందులు కనిపించినట్లయితే ఒకసారి వాళ్ళని మనం పలకరించి బాగున్నారా ఎలా ఉన్నారు అని చెప్పేసి అడిగితే వాళ్ళు చాలా సంతోషపడతారు అని తెలియజేశారు. అంతేకాకుండా వాళ్ళు ఏదైనా బస్ స్టాప్లో కనుక కనిపించినట్లయితే వారు ఏ బస్సు ఎక్కాలనుకుంటున్నారో అడిగి తెలుసుకుని, వారు ఎక్కవలసిన బస్సు కనుక వస్తే మీరు ఎక్కవలసిన బస్సు వచ్చిందని వాళ్ళు తీసుకెళ్ళి వీలైతే ఆ బస్సు ఎక్కిస్తే వాళ్ళు చాలా సంతోషపడతారని కూడా తెలియజేశారు. అంతేకాకుండా వారు రోడ్డు పైన కనిపించినప్పుడు వీలైతే మనకు బైక్ మీద వెళ్తూ ఉంటే కనుక మన బైక్ మీద వాళ్ళు ఎక్కించుకుని వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ దించితే వాళ్ళు చాలా సంతోషపడతామని, మేము సమాజాన్ని కోరుకునేది ఇంత మటుకే అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇంతకన్నా మరి మాకేం అవసరం లేదు, మీరు మా మీద జాలి చూపించిన అవసరం లేదు, మాకు కొంచెం సహాయం చేస్తే చాలు అని వాళ్ళు తెలియచేయడం అనేది జరిగింది. మనలో చాలామంది కళ్ళుండి కూడా అన్ని అవయవాలుండి కూడా మనం దీన్ని మనం గమనించలేక అన్ని అవయవాలు ఉన్నప్పటికీ మనం ఏదో కోల్పోయామనే నిరాశతో బ్రతుకుతూ ఉన్న వాళ్ళు మనలో చాలామంది ఉన్నారు. చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుని ఆవేశం తెచ్చుకుని చిన్న చిన్న విషయాలకే మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు సమాజంలో ఎక్కువైపోయారు. ఈ రోజుల్లో ప్రతి చిన్న విషయానికి చనిపోయే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. పరీక్షలో ఫెయిల్ అయితే చాలు, ఏదో ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయితే తక్కువ లేదా కొంచెం తక్కువ మార్కులు వస్తే ఈ మాత్రం దానికే వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పిల్లలు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా యవ్వనస్తుల్లో కూడా చాలామంది ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించానని లేదా ఒక అబ్బాయిని ప్రేమించానని వాళ్ళు మాట్లాడకపోవడం చూసి వాళ్ళు మాట్లాడలేదు మేమంటే వాళ్ళకి ఇష్టం లేదు అని చెప్పేసి ఈ మాత్రం చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా మనం చూస్తూ ఉన్నాం. భార్య ఏదో ఉందని భర్త చచ్చిపోవడం, భర్త ఏదో ఉందని భార్య చచ్చిపోవడం, ఇలాంటి విషయాలు మనం చాలా గమనిస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఇలాంటి ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి. ఈ రోజుల్లో మనం టీవీ ఆన్ చేస్తే చాలు ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్తున్నారు. కానీ ఆత్మహత్య అనేది ఎంత పాపమో వాళ్ళకి తెలిస్తే ఈ విధంగా చేయరు. జీవితం కేవలం ఒక్కసారి దేవుడు మనకి ఇస్తాడు. ఇలాంటి జీవితాన్ని మనం కోల్పోయి మనం నరకానికి వెళ్ళిపోతున్నాం. రాత్రి తర్వాత పగలు ఎలా ఉంటుందో, పగలు తర్వాత రాత్రి ఎలా ఉంటుందో అది కూడా కష్టాలు సుఖాలు అనేది సహజం. రాత్రి అయిన తర్వాత అయ్యో రాత్రి అయిపోయింది నా పరిస్థితి ఏంటని ఎవరో బాధపడం కదా, మళ్ళా తెల్లవారుతుంది కదా. అలాగే కష్టం వచ్చినప్పుడు తర్వాత సుఖం ఉంటుందనే విషయాన్ని మనం గమనించుకోవాలి. అంతేగాని నేను కష్టాలు ఉండిపోయాను నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరని బాధపడాల్సిన అవసరం లేదు. మన దేవుడు మనకి సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అయితే మనం ఆయన్ని మనం ప్రార్థన చేసి ప్రభువా మాకు సహాయం చేయండి అని దేవుడిని మనం కోరుకుంటే తప్పనిసరిగా ఆయన తన సహాయాన్ని మనకి అందిస్తాడు. చిన్న చిన్న విషయాలకే మనం చనిపోవాలని అంతవరకు ఆలోచించకుండా, అలాంటి తీవ్రమైన నిరాశలకు వెళ్ళిపోకుండా ఈ అందరి జీవితాలని వారి దినచర్యని చూసినప్పుడు మనం ఈ అందులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు గమనిస్తున్నారు కదా. కాబట్టి వీరు మనకి నేర్పించిన మంచి గుణపాఠాన్ని చూసి ఇకనైనా అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మనం దాన్ని నివారించుకొని అలాంటి ఆలోచనలే రాకుండా నిత్యము ప్రార్థించుకుంటూ బైబిల్ చదువుకుంటూ మనం మన జీవితాన్ని ముందుకు సాగించినట్లయితే అది చివరికి ఓ రోజు మనం ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలుగుతాం. ఆరోగ్యం బాగలేకపోయినా వాళ్ళు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి మరీ బ్రతకాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. వారికి కిడ్నీలు చెడిపోయినప్పుడు లేదంటే హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు లేదా మరి ఏదైనా ఇతర కారణాల వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ఇంకా జీవితం కొనసాగించాలని వాళ్ళు ఆశపడుతూ ఉన్నారు. ఒక్కొక్కసారి కష్టాలు వస్తాయి, అవును ఒక్కోసారి ఇబ్బందులు వస్తాయి, కరెక్టే. కానీ ఆ ఇబ్బందులు ఎంతకాలం ఉంటాయి? కొన్ని రోజులు ఉంటాయి. కానీ పూర్తిగా ఇబ్బందులతోనే మనం జీవితాన్ని కొనసాగించాం కదా. కష్టము సుఖము అనేది చాలా కామన్, అది మామూలుగానే కష్టాలు సుఖాలు అనేది వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ జీవితం మాత్రం ఒక్కసారే. ఈ భూమిని, ఆకాశాన్ని, సముద్రాలను, సూర్యచంద్ర నక్షత్రాలను, సర్వ సృష్టిని దేవుడు కేవలం ఒకే ఒక్క మాటతో ఆయన సృష్టించాడు. అంత గొప్ప దేవుడే మనకి అండగా ఉన్నప్పుడు మనం ప్రార్థించి ఆయనకి మన సమస్య చెప్పుకుంటే ఆయన తప్పనిసరిగా మనకి సహాయం చేస్తాడు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే, ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలని మీరు కోరుకుంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు మరిన్ని విషయాలు, కొత్త కొత్త విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. యెరూషలేము వీడియోలను కూడా మీకు చూపిస్తూ ఉన్నాము, యెరూషలేము పరిసర ప్రాంతాల గురించి మీకు తెలియజేస్తూ ఉన్నాము. అంతేకాకుండా అనుదినము ప్రతిరోజు కూడా ఉదయమే మీకు బైబిల్లోని కొన్ని వచనాలను చక్కగా వివరంగా అర్థమయ్యే విధంగా మేము ఒక కేవలం 3-4 నిమిషాల్లోనే మీకు వీడియోని మీకు మన ఛానల్లో చూపిస్తున్నాము. ఉదయమే లేవగానే ఒక్కసారి దేవుని వాక్యం వింటే అది మన జీవితానికి ఆ రోజు మనకి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని, దేవుని వాక్యం చదవడం వల్ల మనం ఎన్నో మేలు పొందుతామని జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్.